జనసేనతో కూడినటువంటివి. ఆయనది శ్రవణ నక్షత్రం పవన్ కళ్యాణ్ గారు. సమీపమైన భవిష్యత్తులో తప్పకుండా అమాత్యుడు, మంత్రి, అది ముఖ్యమంత్రి అవ్వండి, కేంద్ర మంత్రి అవ్వనివ్వండి, అమాత్యుడు అన్నటువంటి స్థానానికి దగ్గరగా ఆయన జాతకం ఉండబోతుంది. తెర మీద బొమ్మలు గద్దెనెక్కేరన్నటువంటి గురుదేవుల యొక్క వాక్య సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు సమీపమైన భవిష్యత్తులో, అది ఈ 5 సంవత్సరాల్లో కూడా అయి ఉండొచ్చు, ఈ రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో కూడా అయి ఉండొచ్చు, ఖచ్చితంగా వారు ముఖ్యమంత్రి లేదా ఆ స్థానానికి దగ్గరగా ఉన్న అమాత్యుడు ఆ స్థానాన్ని అధిరోహించేటువంటి అవకాశం కూడా తప్పకుండా ఉంది. మొదటి ప్రాముఖ్యతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం బోటాబోటీ మెజారిటీతోనైనా మళ్ళీ అధికారంలోకి రావడానికి కొంత ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు జగన్ ఉన్నాయంటున్నారు, పవన్ కళ్యాణ్ గారికి కూడా లేకపోలేదు అంటున్నారు, ఎలా సాధ్యమవుతుంది? వైసీపీ ప్రభుత్వం వస్తుంది, అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేయకూడదా? అవకాశాలు ప్రస్తుతం ఏపీలో కనిపిస్తున్నాయి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం బోటాబోటీ చెప్తా, 2009వ సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ వచ్చింది, దీనికి వ్యతిరేకంగా వచ్చింది ఈ ప్రాంతీయ పార్టీ, దేశంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కి. అందరూ చిరంజీవి గారి యొక్క జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని గొప్ప ఫెయిల్యూర్ అంటారు, నేను చెప్తాను అది చాలా సక్సెస్ఫుల్, అది ఎవరికి సాధ్యం కాని అంశాన్ని ఆయన చేశారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, ఎమ్మెల్యే అయ్యారు 5 ఏళ్లలోనే, అంటే పెట్టిన వెంటనే ఎంపీ రాజ్యసభ అయ్యారు, కేంద్ర మంత్రి కూడా అయ్యారు, 5 సంవత్సరాల తర్వాత పార్టీ విలీనం అయ్యింది. ఎన్టీఆర్ గారు కూడా ఇటు దేశంలో ఇది రాష్ట్రంలో చక్రం తిప్పగలిగినటువంటి స్థితి ఎన్టీఆర్ గారికి కూడా లేదు, పార్టీ పెట్టారు, ముఖ్యమంత్రి అయ్యారు అంతే. కానీ చిరంజీవి గారు పార్టీ పెట్టినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్ళిపోవడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడితే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడానికి కారణం చిరంజీవి గారు అయ్యారు. అటు దేశంలో ఉన్నటువంటి యూపీఐ కూటమిలో కూడా మిత్రస్వామ్యంగా వాళ్ళు ఉన్నారు, అటు దేశంలో రాష్ట్రంలో 2 గవర్నమెంట్లో పనిచేసి 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు విలీనం అయిపోయారు కాంగ్రెస్లో. జనసేన పార్టీ అవసరం కూడా రేపు పొద్దున్న తెలుగుదేశానికే కాదు, వైసీపీ అవ్వచ్చు, వైసీపీ బోటాబోటీ మెజారిటీతో ఏదైనా ప్రభుత్వాన్ని ఫామ్ చేసి సమీపమైన భవిష్యత్తులో ఏవైనా ఇబ్బందులు ఉన్నప్పుడు అది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో, ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే వైసీపీతోనే కలిసి ఉన్నాడుగా, 151 మంది ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళు అవుతే ఆ +1, 2, 3, 4, 5లో మొట్టమొదటి జనసేన ఎమ్మెల్యే కూడా వీరితోనే కలిసి ఉన్నారు. శాశ్వతమైన శత్రువులు మిత్రులు రాజకీయాల్లో లేరంటూ ఉంటారు. ఈసారి వైసీపీ ప్రభుత్వం ఒకవేళ వ్యవస్థీకృతమై గవర్నమెంట్ను ఫామ్ చేసిన 5 సంవత్సరాల్లోపు ఏదైనా అస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పడితే పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలోని జనసేన కూడా భాగస్వామ్యం అవ్వచ్చు, లేదా వీటన్నిటికీ కూడా సమీప భవిష్యత్తులో ఆల్టర్నేట్గా ఉండి జనసేన సొంతంగా అవకాశం, అంటే మళ్ళీ రాబోయే 5 సంవత్సరాల కట్టుగా సొంతంగా వాళ్ళకు వాళ్ళుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన స్థితి కూడా ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు జీవితకాలం అంటే మళ్ళీ ఎక్కువ వెళ్ళనుకోలేరు, 5 సంవత్సరాల కాలానికి అటుగా చాలామంది ఆయన జాతకం గురించి ఏదో చెప్తున్నారు, ఒక్కరోజైనా ఒక్క క్షణమైనా ముఖ్యమంత్రి, ఐ మీన్ ఆ అమాత్యుడు అన్నటువంటి ఆ స్థానంలో ఖచ్చితంగా కూర్చునే అవకాశం కనబడుతుంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు జగన్, గా నా అక్షరాలని సంయుక్త అక్షరాలు అంటారు, వారి పేరులో కూడా 2 అక్షరాలే ఉన్నాయి. అంటే జా తీసి ఓన్లీ గన్ అని పెట్టాలా జగన్ గారికి? జగన్ అంటే గా అన్నటువంటిది, సంయుక్తము అంటే ఒక అక్షరంతో మరో సగం అక్షరం కలిసిపోతే దాన్ని సంయుక్తాక్షరం అంటారు తెలుగులో. సో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరులో కూడా ఒక రకంగా ఆ విధంగా తీసుకుంటే అవి 2 అక్షరాల కింద లెక్క. రాబోయేటువంటి శాసనసభ ఎన్నికల్లో, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఎలక్షన్స్లో Y0 175 అని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తూ ఉండొచ్చు కాక, కానీ మనం
శోభకృతనామ సంవత్సరంలో ఉన్నాం. శోభకృతనామ సంవత్సరే సర్వసస్యాభివృద్ధయ నృపానాంశమన్యోన్యం ప్రజానాంశ పరస్పరం ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ప్రజా సంబంధమైన ప్రభుత్వాలు మాత్రమే ఈ శోభకృతు అనేటువంటి పేరు కలిగినటువంటి సంవత్సరాల్లో వస్తాయని శాస్త్రం. ఇక్కడ అదే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 175 స్థానాల్లో 151 ప్లస్ వాళ్ళు అనుకుంటున్నారు. తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేక సంబంధమైన స్థితిగతుల వల్ల మళ్ళీ అధికారంలోకి రావటం అన్నటువంటి విషయం మీద వాళ్ళు దృష్టి పెట్టాలి. ఏ ప్రభుత్వం కూడా, అంటే అది టీడీపీతో కూడినటువంటి ప్రభుత్వం కానీ వైసీపీతో కూడినటువంటి ప్రభుత్వం కానీ వెంటనే సులభమైనటువంటి మెజారిటీతో ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి అవకాశం లేదు. బట్ ఫస్ట్ ప్రియారిటీ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆరుద్ర నక్షత్రం, కాలజ్ఞానానికి సంబంధించినటువంటి స్థితిగతులు, దేశ కాలమాన పరిస్థితులను బట్టి చూస్తే ఆ ప్రభుత్వం బోటాబోటీ మెజారిటీ అంటే కనీస మెజారిటీతో కంటిన్యూ అవ్వటానికి కొన్ని ప్రత్యేకమైన ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రైట్. చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారు అంటే వాళ్ళు చాలా కష్టపడుతూ ఉన్నారు పార్టీకి సంబంధించి. ఏపీలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఆ పార్టీకి సంబంధించి? పుష్యమి నక్షత్రం చంద్రబాబు నాయుడు గారు, కొంతమంది హస్త నక్షత్రం అని అంటారు. వారి జన్మజాతకాన్ని అనుసరించి ఒకవేళ నా ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే 2 సంవత్సరాల క్రితం చెప్పాను, 2023లో ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులు, ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, ఇబ్బందులు ఆయన యొక్క జన్మజాతకంలో కేతు సంబంధమైనటువంటి స్థితిగతి అధికంగా ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఇప్పుడు ఆయన జాతకంలో జరుగుతున్నాయి. కానీ నారా లోకేష్ గారి యొక్క జాతకం మాత్రం బాగుంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో మనం ఇందాక అనుకున్నాం, మారక దశలు, ద్వితీయ సప్తమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు వాటి యొక్క దశలు వచ్చినప్పుడు మనిషికి మరణ సమానమైనటువంటి కష్టం వస్తుంది. వారి యొక్క జాతకాన్ని నేను అనాలిసిస్ చేస్తే 2002-2004 మధ్యలో సప్తమ స్థానానికి సంబంధించి శనికి సంబంధించినటువంటి దశ జరిగింది, అంతర్దశ. అలిపిరి ఘాట్లో ఒక పెద్ద ప్రమాదం సంభవించింది. అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, మన ఉభయ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు వెంటనే వారు ఎలక్షన్స్కి, బై ఎలక్షన్స్కి వెంటనే వెళ్ళిపోవడం, ముందస్తు ఎన్నికలకు వెళ్ళిపోవటం, రిజైన్ చేయటం, ప్రాణం మాత్రం కాపాడుకోగలిగారు, పదవి పోయింది. 10 ఏళ్ళ వరకే మళ్ళీ ఆయన అధికారంలోకి రాలేదు. మళ్ళీ కమింగ్ టు ద్వితీయ సప్తమ స్థానాలకు సంబంధించిన స్థితిగతుల్లో అలాంటి అంతర్దశలు 2023లో మొదలయ్యాయి. కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, వెంటనే అధికారంలోకి రావటానికి ఆయన మేధస్సు, శరీరం, ఆరోగ్యం సహకరించలేకపోవటం. 2028 నేను మళ్ళీ చెప్తున్నాను, 2028 ప్రారంభానికి అటు ఇటుగా మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో ఇబ్బంది కలిగించేటువంటి దశలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కానీ, మరణ సమానమైనటువంటి కష్టాలు కానీ, తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగించేటువంటి గ్రహగతులు 2028 ప్రారంభంలో ఆయనకు సంబంధించిన వ్యక్తిగతమైనటువంటి జాతకం, నాకు తెలిసినటువంటి ప్రశ్నాశాస్త్రాన్ని సంయుక్తం చేసుకుంటే ఇప్పటికే ఆయనకు సంబంధించిన కొన్ని విషయాల్ని భవిష్యత్తుకు సంబంధించి నేను ప్రిడిక్ట్ చేసి చెప్పడం జరిగింది. మళ్ళీ కూడా చెప్తున్నాను, ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, ఈ హైదరాబాద్లో సైబరాబాద్ సిటీ ఉంది అంటే, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మన భాగ్యనగరంలో ఉంది అంటే ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి రావాలన్నా, దేశం మొత్తం గర్వించదగినటువంటి రాజధాని నగరం ఉండాలన్నా అలాంటి గొప్ప వ్యక్తి అధికారంలోకి రావాలి. కానీ వారికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి జాతకంలో ఉన్న ఇబ్బందులు,
గోచార పరిస్థితులు, కొన్ని ఇతర కారణాలు, దేశ కాలమాన పరిస్థితులను బట్టి విశేషవంతమైనటువంటి జనాకర్షణ కలిగి ఉన్నా కూడా చివరి నిమిషంలో ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అలాంటి వ్యక్తి అధికారంలోకి రావాలని మనమందరం కూడా సామాన్యమైనటువంటి ప్రజానీకంగా మనం కోరుకోవాలి తప్ప వారి జాతకాన్ని అనుసరించి చూస్తే మాత్రం కొంచెం ఇబ్బంది ఉంది. ఇక లోకేష్ గారు వారి యొక్క జన్మ నక్షత్రాన్ని, జన్మరాశిని, గోచార పరిస్థితుల్ని అనుసరించి చూస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారి యొక్క భవిష్యత్ రాజకీయాలకు ఖచ్చితంగా వారసులు అవుతారు. ఈ ఐదేళ్లలోనే ఒక అస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పడితే గనక సమర్థవంతంగా ఆ దేశ రాష్ట్ర పరిస్థితులన్నింటినీ కూడా హ్యాండిల్ చేయగలుగుతారు. పార్టీ మొత్తాన్ని కూడా అధ్యక్ష స్థానంలో ఉండి నడిపించగలిగినటువంటి సమర్థతే కాదు, వారి తండ్రి గారికి సంబంధించినటువంటి యోగులు నటిది భవిష్యత్తులో ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. ఓకే, రైట్. కమింగ్ టు తెలుగు స్టేట్స్, మనకు ఎలాగో ఇక్కడ శాసనసభ ఎన్నికలు తెలంగాణలో అయిపోయాయి. ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి గారు అధికారంగా ఉన్నారు. 6 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది, అంటే ఇది ప్రపంచానికి తెలియాలి, అంటే బ్రహ్మంగారి యొక్క వైభవం కాలజ్ఞానంలో ఉన్నటువంటి అంశం, ఉత్తరాన ఉన్నట్టి వంశంబు దేశాన్ని పెక్కేళ్లు పరిపాలించను, ఇదే క్యూబ్టివ్ సాక్షిగా మన గంత ఇంటర్వ్యూలో మన ఛానల్లో మాత్రమే నేను చెప్పినటువంటి అంశం. చాలా విషయాలు చాలా చోట్ల చెప్పాను, అవేవి జనబాహుళ్యంలోకి విస్తృతంగా వెళ్ళలేదు. ఈ అంశం జనబాహుళ్యంలోకి బాగా వెళ్ళింది, చాలామంది తిట్టుకున్నారు, చాలామంది పొగిడారు, అది వేరే విషయం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, పైగా రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి ప్రధానమంత్రి అవుతారా అన్నటువంటి ప్రశ్న ఆ రోజు మన క్యూట్యూబ్ నుంచి మన యాంకర్ అడిగితే నేను చెప్పినటువంటి రెఫరెన్స్ బ్రహ్మంగారి కాలజ్ఞానంలో యథాతథంగా ఉన్నమాట. ఉత్తరాన ఉన్నట్టి వంశంబు దేశాన్ని పెక్కేళ్లు పరిపాలించేను అన్నటువంటి అంశం ఉంది. అలాగే రావణ కాష్టమున కల్లోలం ఒకటి చెలరేగి దేశాన్ని అళ్ళ కల్లోలంబు చేశాను. ఈ రెండు రెఫరెన్స్లు ఉన్నాయి. ఈ రెండు రెఫరెన్స్లను బట్టి నేను చెప్పాను, ఉత్తరాన ఉన్నటువంటి వంశం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క వంశం, వారి కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలన చేశారు. 16 సంవత్సరాల పాటు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు, మరో 3 పర్యాయాల పాటు శ్రీమతి ఇందిరాగాంధీ గారు పరిపాలన చేశారు. తర్వాత రావణ కాష్టమున కల్లోలం ఒకటి చెలరేగి దేశాన్ని అల్లకల్లోలం చేశాను. ఏమిటి రావణ కాష్టం? భారతదేశానికి పక్కనే ఉన్న రావణ కాష్టం అంటే శ్రీలంక, అక్కడ కల్లోలం. ఎల్టీటీ ఉగ్రవాదులకి తమిళులకి మధ్యలో ఏదో సంఘర్షణ. అప్పుడు ఇందిరాగాంధీ గారి యొక్క తనయుడైనటువంటి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈయన దేశానికి సంబంధించి ఎల్టీటీ ఉగ్రవాదులకి వీళ్ళకి మధ్య జరుగుతున్న సంఘర్షణలు ఆయన కలుగు చేసుకోవటం వల్ల రావణ కాష్టమున కల్లోలము చెలరేగి దేశాన్ని, మన భారతదేశాన్ని అల్లకల్లోలం చేసే కుట్ర ఒకటి జరిగింది. ఏంటో తెలుసా? తమిళనాడుకు సమీపంలోని పెరంబదూరులో బాంబ్ బ్లాస్టింగ్ అవ్వటం, అలాగే రావణ కాష్టంలో కల్లోలం చెలరేగటం వల్ల రాజీవ్ గాంధీ గారు హత్య గావించబడటం, ఆ తర్వాత వాళ్ళ సతీమణి అయినటువంటి సోనియా గాంధీ గారు 2004 నుండి 2014లో యూపీఐ చైర్పర్సన్గా ఉంటే 10 ఏళ్ల పాటు వాళ్లే అధికారంలో ఉన్నట్టు కూడా మనం చూసాం. కాబట్టి సమీపమైనటువంటి భవిష్యత్తులో మళ్ళీ కాంగ్రెస్ అన్నటువంటిది పునర్జీవితం జరిగేటువంటి అవకాశం అది ఎక్కడి నుంచి అయినా జరగచ్చు, తెలంగాణ నుంచి కూడా అవ్వచ్చు. సమీప భవిష్యత్తులో ఇప్పటికిప్పుడు ఈ ఎలక్షన్స్లో కాకపోయినా రాజీవ్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు లేదా వాళ్ళ వంశాంకురాలు, చివరి వ్యక్తి ఎవరు ఉన్నప్పటికీ కూడా భారతదేశానికి సంబంధించి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఎప్పటికైనా మళ్ళీ అధికార పీఠం లేదా ప్రధానమంత్రి పదవి ఖచ్చితంగా వారు దానికి దగ్గరగా ఉంటారు. ఈ ఎన్నికల్లో అది జరగకపోవచ్చు, కానీ సమీపమైన భవిష్యత్తులో వాళ్ళ కుటుంబంలో
అసలు రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి అయ్యే యోగ్యం భాగ్యం లేదు, ఆయన జాతకం ప్రకారం చాలా మంది చెప్తూ ఉన్నారు. మీలాంటి జ్యోతిష్యులు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఓడిపోయారు, కనీసం ఒక్కరు కూడా కాంగ్రెస్ బలం లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని చాలా మంది జ్యోతిష్యులు చెప్పారుగా, మరి ఏమైందంటారు? కలియుగంలో 5 వేలు గడిచినటువంటి మీదట పంచాంగములు పనికి మారినవైపోవు, నవగ్రహంబుల నడక మారేనని గురుదేవుల వాక్యం కూడా ఉంది. ఓకే, సో మీరు మెజర్ చేసే మెజర్మెంట్స్ కి అతీతవంతమైనటువంటి స్థితిగతుల్లో కలియుగంలో 5 వేలు గడిచినటువంటి మీదట, ఇప్పుడు 5,124 సంవత్సరాలు పురస్కరణ చేసుకున్నాం మనం, 5,000 సంవత్సరాల నుంచి అంటే 100 ఏళ్ల నుంచే ఇలాంటి ఆటపోట్లు స్టార్ట్ అయ్యాయి. ఇంకా మనం అనుకున్నటువంటి గ్రహగతులు 30 నెలల్లోనే మందగమనుడైనటువంటి శని ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తారంటే 3 రోజుల్లో కూడా ఆయన ట్రావెల్ చేయొచ్చు. ప్రపంచంలో వింతలు విచిత్రాలు ఇంకా జరగబోతున్నాయి. కాబట్టి బ్రహ్మగారి యొక్క కాలజ్ఞాన ప్రకారంగా సోనియా గాంధీ గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రియాంక గాంధీ లేదా రాహుల్ గాంధీ, వీళ్ళ ఇరువురు లేదా వీరి కుటుంబ సభ్యులు చివరి వంశాంకురం ఉన్నంత వరకు భారతదేశానికి సంబంధించిన ప్రధానమంత్రి లేదా ఆ అధ్యక్ష పీఠానికి దగ్గరగానే వీరు ఉంటారు. ఇది సమీప భవిష్యత్తులో జరిగి తీరుతుంది. అందులో భాగంగానే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది అందరూ అనుకుంటారు ఇంకా అయిపోయింది, కాంగ్రెస్ ఏమీ లేదు, దాన్ని ఎవరు ఏమి చేయలేరు. బ్రహ్మగారి యొక్క కాలజ్ఞానం, బికాజ్ నేను సనాతనమైన ధార్మికవాదిగా బీజేపీని నేను ఇష్టపడతాను, నేను కాంగ్రెస్ను పొగడట్లేదు, ఉన్నటువంటి వాస్తవికమైనటువంటి పరిస్థితులు అట్లాంటివి.